మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్తస్ నిస్సర సేవాణీ జుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ముందుగా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మేషంలో ఉన్నటువంటి రాహు మారిపోయాడు మనకి మేనంలోకి నిరవుల మేషంలో ఉండేవాడు రావు అదేవిధంగా తులలో ఉన్న కేతు కూడా కన్యా రాశిలోకి మారిపోవడం జరిగింది అయితే మొన్న రెండవ తేదీ నుంచి ఒక ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ఎనిమిది రోజుల పాటు శుక్రుడు కలిసి ఉంటాడు ఆ యొక్క కన్యారాశిలో అదేవిధంగా తులారాశిలో కుజుడు రవి బుధుడు ఉంటూ ఆ యొక్క బుధ భగవానుడు వృచ్చికంలోకి ఏడవ తేదీ నుంచి మారుతున్నాడు మరియు రాశిలో అంటే మేషంలో వక్రించిన గురువు కుమ్మంలో శని భగవానుడు చంద్రుడు ఈ వారం పాటు కర్కాటక రాశి నుంచి కర్కాటకము సింహము కన్యా రాశుల్లో ఈ మూడు రాసుల్లో సంచారం జరుగుతుంది ఐదవ తేదీ నవంబర్ నుంచి పదకొండవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా పన్నెండు రాసుల వారికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి విషయాల్లో చక్కటి అవకాశాలు వాళ్ళకి కలిసి రానున్నాయి మరియు ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి మనం మొదలు పెడదాం మీన లగ్నము మీనరాశి మీనం వారికి అయినా చూసుకున్నట్లయితే మీరు ప్రత్యేకంగా ఈ వారం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వివాహ సంబంధాలు కుదుర్చుకునేటువంటి అంశంలో మొట్టమొదటిగా జాగ్రత్త తీసుకోవాలి రెండవది పార్ట్నర్షిప్స్లో చేర్చుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తలు తీసుకోండి ఇవి ప్రధానంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గుర్తుపెట్టుకోండి అందులో వివాహ సంబంధించిన విషయాల్లో పది పదకొండవ తేదీలు ఎవరైనా ఇష్టపడిన వారిని నిర్ణయం తీసుకునేటువంటి విషయాల్లో మరింత జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ వారం ధన విషయంలో అందులో ముఖ్యంగా తండ్రి నుంచి లేదా గురువు సమానులైన అయిన లేనట్లయితే ఏదైనా గవర్నమెంట్ నుంచి రావాల్సినవి లేనట్ల బ్యాంకు నుంచి రావాల్సిన ధనం ఏదైతే ఉందో కొంత రిలీజ్ అయ్యేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా కాస్త స్త్రీలతో ముఖ్యంగా కమ్యూనికేట్ చేసేటప్పుడు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి విషయంలో ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కమ్యూనికేట్ చేసేటువంటి విషయాల్లోనే కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు మరొక విషయం ఏంటంటే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలోనే లేదా ఏదైనా భూమి మూలంగా కొంతవరకు ధనము రావడం ఇటువంటివి సూచిస్తున్నాయి అదేవిధంగా మీకు ప్రత్యేకంగా ఐదు ఆరో తేదీలు ఏదైతే ఉందో ఇది సంకల్పానికి ఉపాసన చేయడానికి మంచి రోజులుగా చెప్పచ్చు అంటే కొంతమంది చూడండి అయ్యో నాకు ఏదో పని చేస్తుంటే ఏదో ఆటంకం అవుతుందండి అన్నప్పుడు మీ యొక్క జన్మజాతకంలో మీ యొక్క గోచారంలో ఈ ఐదో ఆరు తేదీలు కీలకమైనటువంటి రోజులు ఉంటే ఆ రోజుల్లో కనుక మీరు అమ్మవారిని ప్రత్యేకంగా ఏదైనా సాధన కనుక చేసినట్లయితే ఇప్పుడు మనం అయ్యో పన్నెండో స్థానంలో శని ఉన్నాడండి ఏళ్ళ నాటి శని వచ్చేమో ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి ఇబ్బంది కూడా తగ్గుతుంది ముఖ్యంగా ఐదు ఆరు తేదీలు ముఖ్యంగా లలితా సహస్రనామాలు కానీ గౌరీదేవి యొక్క ఆరాధన కానీ రాజరాజేశ్వరి అన్న వారి యొక్క అష్టోత్తరాలు చదివినా విన్నా కూడా మీకు రాబోయేటువంటి కాలానికి మంచి ఫలితాలని మనం ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా లాంగ్ జర్నీస్ ద్వారా లాభాలు ఉంటాయి తండ్రి గారి మూలంగా కొంతవరకు మీకు సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది తండ్రి గురువులు గైడింగ్ చేసేటువంటి వారి ద్వారా మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ అష్టమ రవి కుజులు ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంతవరకు ఈ సహజంగానే మేన లగ్నం వారికి ఏంటంటే తండ్రి లేదా పుత్రులతో ఏదైనా ఒక కర్మ మిగిలిపోయి జన్మెత్తడం జరుగుతూ ఉంటుంది ఈ సష్టమ స్థానాధిపతి ఎప్పుడైతే కుజుడుతో ఉన్నాడో కొంతవరకు వారితో సపోర్టు ఉంటుంది తండ్రి వర్గం వారితో వారి విషయంలో వారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి వారితో తెలియని మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి సపోర్ట్ వస్తుంది రెండు అంటే రెండు విధాలుగా చూపిస్తుంది ఇక్కడ ఎందుకంటే సామాజిక సంబంధించినటువంటి విషయాల్లో కమ్యూనికేషన్స్ కారు కూడా ఏమోకి ఎదుగుతూ ఉన్నాడు ఒకవైపు చూసుకుంటే కానీ సష్టమాధిపతి రవి కుజుడుతో ఉన్నాడు కాబట్టి ఈ రెండు విషయాలు కూడా సూచిస్తుంటుంది ఇక్కడ ఇక్కడ అదేవిధంగా మీ తండ్రి గారిని ముఖ్యంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు లేదా బీపీ లెవెల్స్ ఎక్కువ ఉండేటువంటి వారు కొంతమంది ఉంటారు తండ్రికి ఎక్కువగా ఉంటుంది అటువంటి విషయాల్లో మీన లగ్నం వారు రాశి వారు కొంత జాగ్రత్త వహించాలి ఇక ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఏమిటంటే మెయిన్గా మీరు ఈ బంగారం మీద కానీ లేనట్లయితే కొన్ని ఫ్యాక్టరీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవి చేయకండి దయచేసి ఎందుకంటే పన్నెండవ స్థానంలో శని సంచారం అనేటువంటిది ముఖ్యంగా ఏనాడు అని నడిచేటువంటి వారికి అది దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే తొందరపాటుతో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశం మీదే దాని యొక్క ప్రభావం ఉంటుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి మరియు ఈ వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో ప్రత్యేకంగా పది పదకొండు తేదీలు కాస్త జాగ్రత్త వహించండి వీలైతే పేదలకి ఏదైనా చూడండి మనం నువ్వులతో చేసిన ఉండలు ఉంటాయి తెల్ల నువ్వులతో చేసిన ఉండల్ని పంచిపెట్టండి దాని ద్వారా కూడా మీకు ఈ యొక్క ఏల్నాట్స్ని యొక్క ప్రభావం కూడా పూర్తిగా తగ్గుతుంది ఇంకా వీలైతే కనుక బెల్లము కేవలం బెల్లం మాత్రమే నల్ల గోవు ఎక్కడైనా దేశీవాలి గోవు కనుక నల్ల గోవు కనిపించినట్లయితే నవ్వ నల్ల గోవుకి వినిపించండి శివాభిషేకం చేసుకోండి వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి ఏలనాడుసిన యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో లేనట్లయితే మనం మాస ఫలితాలు కానివ్వండి పక్ష ఫలితాలు కానివ్వండి పంచాంగ శ్రవణం చేస్తూ సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం కానివ్వండి ఇవన్నీ గోచార ఫలితములు అంటారు వీటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు ప్రతి వ్యక్తికి కూడా తనకంటూ ఒక సొంత టాలెంట్ తనకంటూ ఒక యూనిక్నెస్ ఉంటుంది అదేవిధంగా ప్రతి జాతకం ఈజ్ డిఫరెంట్ అందుకే చూడండి అందరూ ఒకలా కనబడరు ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్గా లుక్ వైజ్గా వేరేగా ఉంటారు ఆలోచనలు టాలెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఒకరికి ఉన్న టాలెంట్ ఇంకోరికి ఉండదు అలాగే జన్మజాతకం గోచార ఫలితాలు ఎంత ముఖ్యమో జన్మజాతకం అంతకంటే ముఖ్యం ఎందుకు అంటే మీరు ఒక జన్మను ఎత్తారు అంటే పాస్ట్ లైఫ్ అంటే పూర్వజన్మల్లో చేసుకున్న కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మలో పలానా పలానా గ్రహాలు రవి నుంచి కేతు వరకు రెండు ఛాయాగ్రహాలైన రాహుకేతులు మిగతా సప్తగ్రహాలు కూడా ఆ యొక్క కర్మని బట్టి స్థితి పొంది ఉంటాయి ఈ స్థితి పొంది ఉన్నటువంటి గ్రహాలని లెక్కగట్టి ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి కండిషన్ ఇప్పుడు ఇప్పుడు పడుతున్నటువంటి భోగము కావచ్చు సఫరింగ్స్ కావచ్చు ఎందుకు జరుగుతున్నాయి దీనికి ఎటువంటి మంత్రము మంత్ర సాధన కానివ్వండి ఎటువంటి దానము ఎటువంటి పూజ ఎటువంటి కర్మని ఆచరించాలనేటువంటిది మీ జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది కావున మీ లగ్నం ముందుగా తెలుసుకోవాలి లగ్నం తెలుసుకోవాలి అంటే మీ యొక్క తేదీ నెల సంవత్సరము సమయము ప్రాంతం కూడా అవసరం ఈ సమయము ప్రాంతం బట్టే లగ్నం వస్తుంది పన్నెండు లగ్నాల్లో మీరు జన్మించినప్పుడు గడుస్తున్నటువంటి లగ్నం ఏమిటి దాని ద్వారా మీ యొక్క కండిషన్ ఏమిటి అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరయ్యారు మీకు ధనం ఇచ్చేటువంటి గ్రహం ఏ రాశిలో పడింది ఏ భావం సంబంధం కలిగి ఉంది అది ఏ మహాదశల్లో వస్తుంది అప్పుడు మీరు దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ యొక్క ధన సంబంధించినటువంటి విషయాలు మాత్రమే కాకుండా మిగతా అంశాలు ఇంకేమేమైతే ఉంటాయో చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ ధనము మరియు మీ చేసే ప్రయత్నాలు కానివ్వండి మీరు ఉండేటువంటి దిశ చాలామందికి తెలియని విషయం ఏంటంటే నాలుగు దిశల్లో రెండే మంచివి ఉత్తరం తూర్పు మంచివి పడమరా దక్షిణాలు మంచివి కావు అదేవిధంగా మనం టోటల్గా చూసుకుంటే పదహారు దిశలు కానీ కొంత అపోహలో ఉంటుంటారు తెలియక శాస్త్రం తెలియక కానీ శాస్త్రంలో అన్ని దిశలు మంచివే అని చెప్పడం జరిగింది కాకపోతే మీకే దిశ మనకి వస్తుంది ఎలా అంటే మనకి బ్లడ్ గ్రూప్స్ అన్నీ మంచివే కానీ మనకున్న బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మనం ఎలా అయితే బ్లడ్ లోపం జరిగినప్పుడు తగ్గినప్పుడు ఎలాగైతే మనం మరల ఎక్కించుకుంటామో అలాగే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి వర్గుశాస్త్రము అని ఉంటుంది వర్గు బట్టి మీరు దిశ ఎంచుకున్నట్లయితే మీ లైఫ్ బాగుంటుంది అదేవిధంగా సంతాన అభివృద్ధి ఏం చేస్తే సంతాన అభివృద్ధి ఉంటుంది ఎటువంటి పరిహార మార్గాలు చేసుకుంటే పూర్వజన్మ కర్మ కలుగుతుంది అదేవిధంగా అంటే పరిహార మార్గం అంటే ఏదో వేలు లక్షలు ఖర్చు పెట్టేసి పెద్ద పెద్ద హోమాలు చేస్తేనే పరిహారం అవుతుంది అనుకునేటువంటి భ్రమ నుంచి బయటికి రండి ఇది కలియుగం చిన్నపాటి మంత్రం శివుడిదా విష్ణువుదా అమ్మవారిదా లేకపోతే హైగ్రీవుడిదా రకరకాలు ఉంటాయి ఒక్కొక్కరి గ్రహస్థితిని బట్టి అలా చిన్నపాటి మంత్రంతో కూడా మీరు మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించుకోవచ్చు అదేవిధంగా వివాహ సమయం కానివ్వండి వివాహం ఎప్పుడు చేసుకుంటే మంచిది చాలామంది తెలియక రాంగ్ టైంలో వివాహం చేసుకుని ఇబ్బంది పడుతుంటారు రాంగ్ టైంలో బిజినెస్లు ప్రారంభించి ఇబ్బంది పడుతూ ఉంటారు వ్యాపార సంబంధించిన విషయాలు కానివ్వండి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి విదేశాలకు వెళ్ళడం కానివ్వండి మరియు రాంగ్ టైంలో గృహం కొనుక్కోవడం కూడా ఉంటుంది ఇందులో అలాగా లైఫ్లో ఒక్కొక్కసారి మనకు టర్నింగ్ పాయింట్ ముందుగా ఇక్కడ రాబోతుంది అని చెప్పి తెలిసినప్పుడు ముందుగా దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అంటే రాబోయే కాలంలో కొంతవరకు ధన సంబంధించిన ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు కొంతవరకు సేవింగ్ చేసుకుంటాం చేసుకుంటే ఒక రెండు మూడు నెలలు ఉద్యోగం లేదనుకోండి అప్పుడు ఏమవుతుంది సేవింగ్ చేసుకున్నటువంటి ధనంతో అతను ఇబ్బంది పడకుండా ఉంటాడు ఆ రకంగా ఏమిటి అనేటువంటి చెప్తుంది మన జన్మజాతకం చాలా స్పష్టంగా మరి మీకు ఇక్కడ సందేహం ఏమిటి కలుగుతుందంటే మరి ఈ జన్మజాతకంలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఈ గోచారం గురించి వారం అని మాసమని ఈ సంవత్సరం అని చెప్పుకుంటున్నాము అంటే ఇక్కడ కాలం ఎప్పుడు కూడా రెండు విభాగాలుగా ఉంటుంది ఒకటి మన ప్రయత్నము రెండవది బయట ఉన్నటువంటి పరిస్థితులు అంటే మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం పలానా దగ్గరికి వెళ్ళాలని కానీ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయితే మనం అనుకున్న సమయాన్ని చేరుకోలేము అదేవిధంగా మార్కెట్ సరిగ్గా లేదు మనం తయారు చేసిన ప్రోడక్ట్ మార్కెట్లో సరిగ్గా వెళ్ళదు ఇలా ఒకటి రెండని కాదు మనం ఒకటి తలుచుకుంటే బయట ఉన్న మార్కెట్ వల్ల కొంత మార్పులు వస్తూ ఉంటాయి ఈ మార్కెట్ ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా గోచారం కూడా అలాగే ఉంటుంది అంటే గోచారంలో ఉండే గ్రహాలు ఏ విషయాలకి సపోర్ట్ చేస్తున్నాయి ఏ విషయాలకి అపోజ్ చేస్తున్నాయి దీన్ని ఆధారం చేసుకొని మన జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాలని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం పూర్తి విజయాన్ని పొందుతాము పొందాలని కోరుకుంటూ ఆ లలితాంబడికా అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ